శ్రీనివాసరావు. శ్రీనివాస గంగాపురం వచ్చినప్పుడు అక్కడ ముక్కోటి అని అగస్త మహాముని అని ఒక ముని ఉంటారు, ఆయన గౌరవార్థం కలవడానికి వెళ్తారు. సతీ సమేతంగా వెళ్ళినప్పుడు ఆయన కోరిక మేరకు శ్రీనివాస గంగాపురంలో స్వామివారి పద్మావతి అమ్మవారితో ఆరు అక్కడ నివసించి వెళ్ళమంటాడు. పుట్టదేవికి అప్పుడు వెంకటేశ్వర స్వామి శ్రీవారి వెట్టు మార్గం ద్వారా కొండకి చేరుకుని అక్కడ సిలైపోయి అక్కడ ఉంటాడు అనమాట వెంకటేశ్వర. ఆ మార్గం వచ్చేసి శ్రీవారి మెట్లు మార్గం అంటారు. తిరుమల నడకదారి వెళ్ళడానికి రెండు ఉన్నాయి చెప్పారు, ఒకటి ఎలిపిరి మనం కింద చూసాం, రెండోది శ్రీవారి మెట్లు మార్గం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తుంది సార్, శ్రీనివాస గంగాపురం నుంచి 6 కిలోమీటర్స్ వెహికల్లో ఇక్కడ పడతారు. ఇక్కడ వెహికల్ పార్క్ చేసేసి లేదా వేరే వెహికల్ వచ్చి ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి స్వామివారి మెట్లు మార్గం శ్రీవారి మెట్లు మార్గం ద్వారా పైకి వెళ్తారు. 2.5 అవర్స్ పడుతుంది స్లోగా వెళ్ళిన నుంచి స్టెప్స్ తిరుమల కొండమీద కనిపిస్తున్నాయి, బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి అక్కడ టవర్ దగ్గర డైరెక్ట్ గా తిరుమల అన్నమాట. 1100 విండ్ పవర్ టవర్ ఇక్కడ టవర్ కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చే స్వామివారి ముఖ బింబం ఉంటుంది. స్వామివారి ముఖ బింబం అది న్యాచురల్ గా ఏర్పడింది, శేషాద్రి కొండ మీద స్వామివారి ముఖబింబం. అది వారానికి 2 సార్లు పూజలు చేస్తారు. నెక్స్ట్ టైం మామూలు మాట్లాడుకోండి.